ఏపీ నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన వైసీపీ చమురు ధరలు తగ్గించాలని నెల్లూరులో వినూత్న రీతిలో టీడీపీ నిరసన సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది ఇన్ఫ్లో 36750 క్యూసెక్కులుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది దీంతో అవుట్ఫ్లో 7063 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉంటే ప్రస్తుతం 809.60 అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 34.1004 టీఎంసీలుగా ఉంది ఆంధ్రప్రదేశ్ వైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు ఆర్టీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దు అంటూ ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబి లేఖ రాసింది జల వివాదాలపై దృష్టి సారించిన కేఆర్ఎంబి బోర్డుకు డిపిఆర్ సమర్పించకుండా పనులు చేపట్టవద్దని ఆదేశించింది జల వివాదాలపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కృష్ణానది యాజమాన్యం బోర్డుకు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిందే ఈ నేపథ్యంలో కేఆర్ఎంబి తీవ్రంగా స్పందించింది తాజాగా జల వివాదాలపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కృష్ణానది యాజమాన్యం బోర్డుకు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం తెలిసిందే ఈ నేపథ్యంలో కేఆర్ఎంబి తీవ్రంగా స్పందించింది తాజాగా కేఆర్ఎంబి సభ్యుడు హరికేశ్ మీనా ఏపీ ఏఎన్సీకి లేఖ రాశారు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను చేపట్టవద్దని స్పష్టం చేశారు బోర్డుకు డిపిఆర్ సమర్పించకుండా ఆమోదం పొందకుండా పనులు చేయవద్దని తెలిసి చెప్పారు అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తాయానం దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది సంస్థలో నామినేటెడ్ పోస్టులను ఏపీ సర్కార్ ప్రకటించింది 135 కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్ల నియామకం చేపట్టింది 68 మంది మహిళలకు పదవులు దక్కితే ఎస్సీ ఎస్టీ బీసీలకు 76 పదవులు దక్కాయి ప్రభుత్వ సంస్థలు నామినేటెడ్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసింది ఇవాళ విజయవాడలో ఆ భర్తీల వివరాలను హోంమంత్రి సుచరితతో కలిసి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు 135 కార్పొరేషన్లు సంస్థలకు చైర్మన్లను డైరెక్టర్లను నియమించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 56% పదవులను కేటాయించారు 68 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు కాగా పదవుల నియామకాలలో సామాజిక న్యాయం పాటించామని సజ్జల అన్నారు పదవులేవి అలంకారప్రాయం కాదన్నారు పదవులు పొందిన వారంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీలకే 76 పదవులను ఇచ్చామని ఆయన తెలిపారు మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర చరిత్రలో 2019
మే 30 తర్వాత అంతకు ముందు అన్న రకంగా వచ్చిన రోజు నుంచి తొలి రోజు నుంచి గత 2 ఏళ్లలో సామాజికంగా ఆర్థికంగా అలాగే మహిళా సాధికారత పరంగా సంక్షేమము అభివృద్ధి పరంగా పెను మార్పులు ఎట్లా చోటు చేసుకుంటున్నాయి ఒక సానుకూల ఫలితాలను ఇచ్చి దీర్ఘకాలిక ప్రభావం చూపి రాష్ట్రం మొత్తం భవిష్యత్తు తీర్చిదిద్దే రకంగా అలాగే రాష్ట్రం మొత్తం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే వెనుకబడ్డ తరగతులు మైనారిటీలు ఎస్సి ఎస్టీలు వీళ్ళందరి ఎవరైతే వెనుకబాటుతనంతో ఉన్నారు ఎవరికైతే ఇంతకాలం మొక్కుబడిగా ఏదో పీస్ మీల్ అప్రోచ్ తో సంక్షేమం జరుగుతున్నాయో వాళ్ళు టోటల్ గా వాళ్ళ జీవితాల అప్లిఫ్ట్మెంట్ అట్టడుగు వర్గాల్లో అట్టడుగు స్థాయి నుంచి చేసే ప్రయత్నం అనేది ఎంత భారీగా జరుగుతుందో అందరూ గమనించారు దానికి తగినట్టే సాధికారత పెంచే దిశగా ఏ రోజైతే ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ చేసినప్పటి దగ్గర నుంచి అలాగే మేనిఫెస్టోలో పెట్టిన రకంగా దానికి మించి ఎలా చేసుకుంటూ వచ్చారనేది గమనించారు అందరూ ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ రోజు సందర్భానికి తగినదంటే పదవుల్లో అటు ఎన్నిక కావడం కానీ లేకపోతే ఎంపిక చేసి నియామకాలు చేసే వాటిలో కానీ ఎలా సామాజిక న్యాయం పాటిస్తూ వచ్చారు అనేది కూడా ఈ రెండేళ్లలో కనపడింది అది ఆఖరుకు పరిపాలన వికేంద్రీకరణ దిశగా వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాల్లో కూడా దానికి ప్రత్యేక ప్రయత్నం చేయకుండానే దాదాపు 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు సెలెక్ట్ అయిన విషయం అనేది బహుశా దేశ చరిత్రలో ఈ 120-130 వేల ఉద్యోగాల్లో ఇంతమంది సెలెక్ట్ కావడం అనేది అది ఒక ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం అనేది నేను భావిస్తున్నాను దాంతోపాటు ఆ తర్వాత చట్టపరంగా కూడా చేసి రిజర్వేషన్లు కల్పించి 50% ఇటు నామినేటెడ్ పోస్టులో కానీ ఎలక్టెడ్ వీటిలో కానీ లోకల్ బాడీస్లో కానీ దాన్ని చేయగల ప్రయత్నం చేయడం అలాగే నియామకాలు ఏఎంసీ లాంటివి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో కూడా అది పాటిస్తున్నాం ఇంకా మీకు మండల ఎన్నికలు అయిపోతే తెలిసేది వచ్చిన తర్వాత తెలుస్తుంది మండల ఎన్నికల్లో రిజర్వేషన్ను దాటి ఎక్కడైతే జెడ్పీటీసీ ఎంపీపీలు రెండు ఓపెన్ కేటగిరీ ఉంటే ఒకటన్నా ఈ వెనుకబడిన వర్గాల వాళ్లకు ఇచ్చే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేశాము బహుశా ఫలితాలు వచ్చాక అది కూడా మీకు కనిపిస్తుంది అదే ధోరణి మీకు ఈరోజు ఇప్పుడు మేము ప్రకటించబోయే దీంట్లో కూడా కనిపిస్తుంది ఇది ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాం రెండవది ఈ పదవులు ఏవీ కూడా అలంకారప్రాయం కాదు గతంలో అలాగే ఉండేవి అదేదో పదవి అంటే ఓ టోకెన్గా ఇవ్వడం దీని కిందనే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన మహాయజ్ఞంలో ఇప్పటికి ప్రభుత్వం కేబినెట్ ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందో పార్టీ ఆల్రెడీ కింది స్థాయి వరకు ఎమ్మెల్యేల పరంగా పార్టీ కూడా అవన్నీ అమలు జరిగే దాంట్లో తమ వంతు చొరవ చూపి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎలాగ పనిచేస్తున్నాయో ఇప్పుడు ఎవరైతే ఈ పదవుల్లో నియమించబోతామో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ దేనికైతే అసైన్ చేయబడ్డారో ఏవైతే పదవులు వాళ్ళకి ఇచ్చారో దాని పరంగా జరిగే సంస్కరణలకు కానీ లేకుంటే ప్రజల జీవితాల్లో అవి తీసుకొచ్చే మెరుగులు తీర్చిదిద్దే జీవన ప్రాణాలు పెంచడంలో కానీ వాళ్ళ పాత్ర కూడా పూర్తిగా ఉంటుంది వాళ్ళది ఒక బాధ్యతగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ రీవైటలైజ్ చేసి వీలైనంత వరకు అన్నిటికి కూడా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అది తర్వాత డైరెక్టర్లు అనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది అలాగే సామాజిక వర్గాలతో పాటు స్టేట్ అంతా అందరూ వచ్చేట్టు ప్రయత్నం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని చేశారు అది మీకు ఇక్కడ కనిపిస్తుంది పోతే గత 10-11 పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతూ వచ్చిన పోరాటం ఆ ప్రాసెస్లోనే ఆయన ప్రజలకు బాగా దగ్గరై ప్రజల్లో మమేకం కావడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నాయకులు కార్యకర్తలు క్రియాశీలక కార్యకర్తలు చాలామంది ఉన్నారు బహుశా ఇలాంటి ఒక అభిమానంతో కూడిన నాయకుడి వెంట నాయకుడితో పాటు నడిచి నాయకుడికి ముందుండి కూడా ఆయన తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లిన పార్టీ యంత్రాంగం పార్టీ కార్యకర్తల యంత్రాంగం కానీ ఇంకా వేరే రాజకీయ పార్టీల్లో అరుదుగా కనిపిస్తుందేమో నేను భావిస్తున్నా అంతటి సంస్కారం అలాగే
ఆయన తో అడుగులో అడుగు వేసిన నడిచిన వాళ్ళందరూ కూడా ఈ 5 ఏళ్లలో ఎక్కడైతే ఆయన తలపెట్టిన ఈ విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ఇంపాక్ట్ ప్రభావం కూడా కలిగే రకంగా చూడడంలో వాళ్ళ వంతు వాళ్ళు పోషిస్తారు అందులో కొద్ది మందికి ఈ రూపంలో బాధ్యత అప్పజెప్తుండగా మిగిలిన వాళ్ళకు వచ్చే రోజుల్లో పార్టీ పరంగా కూడా అలాంటి బాధ్యతలు అప్పజెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కర్నూలు జిల్లాకు చెందిన వారికి 10 పోస్టులు లభించాయి కర్నూలు జిల్లాకు నామినేటెడ్ పదవుల పండగ వచ్చింది వైఎస్ఆర్సీపీలో ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న నాయకులకు ఎట్టకేలకు పదవులు లభించాయి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాదియాన్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్మన్ గా పి భాగ్యమ్మ ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా వెంకట సుబ్బారెడ్డి ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కె గిరిజ ఏపీ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎం శ్రీరాములు ఏపీ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా షేక్ గౌషియా బేగం కుడా డెవలప్మెంట్ చైర్మన్ గా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఎస్ మహాలక్ష్మి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎం సుభాష్ చంద్రబోస్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా సి శిరోమణి ఎన్నికయ్యారు వీరిలో ఆరుగురికి రాష్ట్ర స్థాయి పదవులు నలుగురికి జిల్లా స్థాయి పదవులు దక్కాయి కర్నూలు జిల్లా గోనగర్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హజరాబీ కేసులో భాగంగా మహిళా శిశు సంక్షేమ కమిషనర్ జిల్లా ఎస్పీ కలెక్టర్లు ఎర్రబాడు గ్రామాన్ని సందర్శించారు కర్నూలు జిల్లా గోనగర్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గత సంవత్సరం ఆగస్టు 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హజరాబీ కేసు సంవత్సరం అవుతున్నా ఎటు తేలలేకపోవడంతో బాధిత కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఏడాది గడుస్తున్న నిందితులను పోలీసులు గుర్తించలేకపోవడంతో పోలీసుల నిర్లక్ష్యంపై ముస్లిం మైనార్టీ సంఘాలు ఆగ్రహించాయి ఈ కేసుపై మహిళా శిశు సంక్షేమ కమిషనర్ కృతికా శుక్లా స్పందించి శనివారం నాడు ఎర్రబాడు గ్రామాన్ని కలెక్టర్ ఎస్పీలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దిశానిర్దేశం ప్రకారం ఈ రోజు దిశ స్పెషల్ ఆఫీసర్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ అమ్మాయి అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ కేసు చూసుకుని సీఎం గారికి చాలా బాధ చేసింది వెంటనే నాకు విజయవాడ నుంచి ఇక్కడికి పంపించేశారు కుటుంబ సభ్యులతో నేను కలెక్టర్ గారు ఎస్పీ గారు ముగ్గురు మాట్లాడారు ఈ కేసు నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి అభిప్రాయం ఏంటి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుగా జరుపుకుంటే బాగుంటుంది అంతా వాళ్ళ నుంచి తెలుసుకున్నాము తప్పకుండా ఈ కేసులో న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఇప్పుడు దిశ డిఎస్పీ కింద కూడా ఈ కేసు తీసుకురావడం జరిగింది సో ఆ డిఎస్పీ సూపర్విజన్లో ఎస్పీ సార్ సూపర్విజన్లో అంతా ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెడిట్ చేసుకొని న్యాయం జరిగేటట్టుగా చూస్తాము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలనో పూర్తిగా అందించమని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఆ రకంగా అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే వాళ్ళు ఇల్లు గుడిసెలలో ఉన్నారు కూరిల్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి రెండు సైట్ ఉందన్నారు సో దానికి సంబంధించిన వాళ్ళు న్యాయం జరిగే విధంగా స్పెషల్ టీం ఫామ్ చేస్తాము
एव्री टू डेस के रिव्यू प्रोग्रेस रिव्यू केस प्रोग्रेस फैमिली मेंबर एक्सप्लेन प्रोग्रेस जो एलाने वाली कोऑपरेशन अवसर हुई वाल फुल कोऑपरेशन अवसर अदे विधा ऊर्जा को मंदिर इनफॉर्मेशन इवगन वालू वाले मैं रिक्वेस्ट क्लियर एक्सप्लेन सहाय मन दगर नीचे 100% एफर्ट पड़ता पर्सनल सूपरविजन तो मे बी तेस प्रयत्न बिगिन वेरी देशव्याप्त चमर धरल तग्गू चुट्टु मंडलतो मध्यलो निलबड़ी नेल्लूरुलो टीडीपी कार्यकर्तलु निरसन तेलिपारु। దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు వినూత్న రీతిలో కాసంత సాహసోపేతమైన పద్ధతిలో నిరసన చేపట్టారు। నెల్లూరు పట్టణంలో రద్దీగా ఉండే ఓ కూడలిలో రోడ్డుపై వలయాకారంలో మండలు వేశారు। చుట్టూ మంటలు ఆ మధ్యలో టీడీపీ కార్యకర్తలు ఫ్లకార్లతో నిరసన నిర్వహించారు। ఇది అందరి దృష్టిని ఆకర్షించింది। ఇది ఎంతో ప్రమాదకరమైన విధంగా అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఎక్కడా వెనుకంజ వేయకుండా తమ ఆందోళన కొనసాగించారు। దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది। సమయపాలన పాటించకుండా ప్రజా సేవలో నిర్లక్ష్యం వహించే సచివాలయ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేలా పై అధికారులకు సిఫారసు చేశారని పత్తికొండ ఎమ్మెల్యే కంగారెడ్డి శ్రీదేవి హెచ్చరించారు। కర్నూలు జిల్లా మధ్యకెర మండలం బస్నేపల్లి సచివాలయాన్ని ఎమ్మెల్యే కంగారెడ్డి శ్రీదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు। కార్యాలయం ప్రారంభించే సమయం 10 దాటినప్పటికీ ఇద్దరు మినహా సిబ్బంది ఎవరూ సచివాలయంలో లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు। సచివాలయ సిబ్బంది వాలంటీర్ల హాజరు రిజిస్టర్లను పనులు రిజిస్టర్లను ఆమె పరిశీలించారు। ఇకపై సిబ్బంది సమయపాలన పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మందలించారు। సిబ్బంది వ్యవహరించిన తీరును రిజిస్టర్లలో ఎమ్మెల్యే నమోదు చేశారు। ग्राम पंचायत मैडम నేను అనుకున్నాను ఏదో పోయిట్ పని
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి చందువర్కే న్యూస్.